చిన్నగా మీరందరూ జరగండి. ప్రశాంతంగా ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళని ఈరోజు పోలీసులు ఎత్తుకొచ్చారు. ఎందుకు ఎత్తుకొచ్చారు అంటే వాళ్ళకే ఆన్సర్ లేదు. అంటే గుడ్డిగా ఆర్డర్లు ఫాలో అవ్వడమే పోలీసుల పనే. ఆర్డర్లు ఎవరిస్తున్నారు? పైనున్న పోలీసులు ఇస్తున్నారు. పైనున్న పోలీసులు ఎవరి చేతుల్లో ఉన్నారు? కేసీఆర్ గారి చేతుల్లో ఉన్నారు. అంటే మొత్తము షో మేనేజ్ చేసేదంతా కేసీఆర్ గారి. పీస్ఫుల్గా చేస్తున్న ప్రొటెస్టుని పోలీసులు నిందితుని పట్టుకోవాల్సిన వాళ్ళు పీస్ఫుల్గా చేస్తున్న మా ప్రొటెస్ట్ని భంగం కలిగించి బలవంతంగా వ్యాన్లో ఎక్కించి ఇక్కడికి తీసుకొచ్చారు. మీరే బలవంతంగా ఎక్కించారు, మేమేమి ఇష్టంగా రాలేదు. మీ చేతనైతే బలవంతంగా దించండి అని చెప్పాం. అంతసేపు మొండిగానే ఉన్నాం, బలవంతంగా దించిపోయారు. మీరు చెప్పండి, షాల్ వి స్టాప్? షాల్ వి స్టాప్? షుడ్ వి స్టాప్? ఇఫ్ వి స్టాప్ విల్ చైత్ర గెట్ జస్టిస్? పోలీసులు చైత్రకు అన్యాయం చేసినప్పుడు లేరు. వాళ్ళ డోర్లు బద్దలు కొట్టమని అడిగినప్పుడు పోలీసులు కంప్లై అవ్వలేదు. ముందే అన్నా డోర్లు బద్దలు కొట్టుంటే పాప మా అమ్మాయి ప్రాణం అన్నా దక్కేదేమో. కిరాతకంగా చంపేశారు. ఇంత ఘోరానికి పాల్పడినా ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంటు పట్టుకోలేదు. అంటే లోకల్ ఎస్ఐ అక్కడ నిందితుడి తలుపు పగలగొట్టడానికి కూడా అంత సంకోచించాడు అంటే వాళ్ళ డీల్ ఏంటి? లోకల్గా గంజాయి, డ్రగ్స్, మద్యం విచ్చలవిడిగా అవైలబుల్గా ఉందంట. కొంతమంది మహిళలు ఫోటోలు చూపిస్తున్నారు, రోడ్ల మీద యువకులు పడిపోయి ఉన్నారు తాగి మత్తులో. చాలామంది మహిళలు, మా పిల్లలంతా చెడిపోతున్నారు, మా కొడుకులంతా చెడిపోతున్నారు అని పాపం వాళ్ళు ఏడుస్తుంటే, ఇక ఆడపిల్లల తల్లులు అయితే అసలు భయమేస్తుందమ్మా, మాకే భయమేస్తుంది, ఇంకా మా పిల్లలను బయటికి అడుగు పెట్టనిస్తే ఏమైపోతారో, ఇంటికి తిరిగి వస్తామో లేదో అని తలుపులు గట్టిగా వేసుకొని ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి. కానీ ఇంట్లో ఉంటే పనికి ఎవరు వెళ్తారు, పొట్టగూడు ఎలా కలుస్తుంది అని అడుగుతున్నారు. ఎలా బతకాలండి ప్రజలు? ఏ అష్యూరెన్స్తో బతకాలి ప్రజలు? అసలు చైత్ర అమ్మా నాన్నకి ఏం సమాధానం చెప్తుంది సమాజం? హ్యావెంట్ వి ఫెయిల్డ్ దెమ్? ఎంత భయంకరంగా 6 ఏళ్ల పాపను చంపారు. వాట్ ఆన్సర్ ఆర్ వి గోయింగ్ టు గివ్ దెమ్? ఇంతవరకు నిందితుని పట్టుకోకపోతే ఏం అష్యూరెన్స్ ఉంటుంది పబ్లిక్కు, పేదవాళ్లకు? ఎట్లాగో చదువు లేదు, ఉపాధి లేదు, వలసలు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు రక్షణ కూడా లేకుండా వలసలు వెళ్ళిపోవాలా? ఏం చేయాలనుకుంటున్నారు? మొత్తం జనాలంతా ఎల్లగొట్టి కేసీఆర్, ఆయన కొడుకు, ఆయన కుటుంబం మొత్తం అంతా వాళ్ళే భూములన్నీ అమ్మేసుకొని ఇంకా తెలంగాణను అమ్మేసుకొని పాలించాలనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? వాట్ ఈస్ దిస్? ఏ సమాజంలో బతుకుతున్నాం మనం? ఇదేనా వి, ఇస్ దిస్ వాట్ వీ వాంట్ ఫర్ అవర్ ఫ్యూచర్? ఎంతమంది అండి, ఎంతమంది? సో మెనీ సూసైడ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఎవరు పట్టించుకుంటున్నారు? నిరుద్యోగులు ఉద్యోగాలు లేక చచ్చిపోతున్నారు అంటే వాళ్ళకు జీవితంలో హోప్ చచ్చిపోయి చచ్చిపోతున్నారు.
ఒక మనిషిని చంపడం కంటే హోప్ చంపడం ఇస్ ఇంకా ఘోరం. బట్ స్టిల్ వీఆర్ సీయింగ్ దట్ టుడే. తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. పాలకులు ఎలా పాలిస్తున్నారు, ప్రజలు ఎలా బతుకుతున్నారు అని. చైత్ర ఎంత ఘోరంగా చనిపోయిందంటే అంత ఘోరంగా చనిపోయింది. కేసీఆర్ గారు ఒక్క మాటైనా మాట్లాడారా? ఆయన కొడుకు గారు ఒక్క మాటైనా మాట్లాడారా? వాళ్ళ కుటుంబంలో ఎవరైనా మాట్లాడారా? కుటుంబంలో అంతమంది పదవులు తీసుకున్నారు కదా, ఒక్కరైనా స్పందించారా? మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, అసలు మీకు నిద్ర ఎలా పడుతుందండి? ఏం సమాధానం చెప్తారు? అసలు ఎవరైనా వెళ్ళి వింటే కదా తల్లిదండ్రులు ఏం చెప్తున్నారో అర్థమయ్యేది. ఏ మెసేజ్ పంపించాలనుకుంటున్నారు మీరు జనాలకి? ఏ మెసేజ్ పంపిస్తున్నారు మీరు జనాలకి? ఏ కాలంలో బతుకుతున్నామండి? ఏ శతాబ్దం ఇది? దిస్ ఇస్ టిరనీ, దిస్ ఇస్ నాట్ డెమోక్రసీ. ఎలక్షన్ ఒక్క ఎలక్షన్ గెలిచేసి, గెలిచేసిన తర్వాత మా ఇష్టం వచ్చింది చేసుకుంటామన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఒక్క మాట అంటే ఒక్క మాట నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు? ఎందుకు పరిపాలించాలి మరి? ఎందుకుండాలి ఈ ముఖ్యమంత్రి? ఎందుకుండాలి ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఈ యంత్రాంగం అంతా? ప్రజలకు ప్రొటెక్షన్ కల్పించలేకపోతే ఎందుకున్నట్టు వీళ్ళంతా? ఈరోజు సమాజం మొత్తం, తెలంగాణ మొత్తం చైత్ర చనిపోయినందుకు, పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తున్న మాపై ఇంత దాడి చేసినందుకు తలదించుకోవాలి. ఇట్ ఈస్ టైమ్ ద పీపుల్ ఆఫ్ ది స్టేట్ వేకప్. తెలంగాణ ప్రజల్లో చైతన్యం రావాలి. ఇలాంటి పాలకులు మాకు వద్దు అని తరిమి తరిమి కొట్టే రోజు తొందరలో రావాలి.